గ్రామం నుండి మిద్దలవాడకు వెళ్లే దారిలో గ్రామ సర్పంచ్ బంధువు వరిపంటకు నీరు సరిపోకపోవడంతో మిషన్ దగ్గర నీటి పైప్ లైన్ ధ్వంసం చేసి పొలానికి నీటిని మళ్లిస్తున్నాడు. మనుషులు తాగడానికే కాదు వరి పంటకు కూడా మిషన్ భగీరథ నీళ్లు పారిస్తున్నారు. ఎక్కడో అనుకుంటున్నారా? సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలోని పరిస్థితి. కా వివరాల్లోకి వెళితే గ్రామంలోని మిద్దలవాడకు వెళ్లే దారిలో గ్రామ సర్పంచ్ బంధువు భూమి ఉంది. వరి పంటకు నీళ్లు సరిపోకపోవడంతో మిషన్ భగీరథ పైప్ లైన్లను ధ్వంసం చేసి పొలం పారిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిని అక్రమంగా పొలంకు మళ్లించిన వ్యక్తిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.